हाय स्टूडेंट्स, गुड मॉर्निंग। इंतमुंदु क्लास लो मनं स्नोबॉल को संबंधी सेकंड लेसन राजा बदल गया दिनलो स्नोबॉल को संबंधी क्वेश्चंस नी क्लास वर्क लो रासामु, अलागे वाटिनी चदिवी चूडकुंडा कूडा रासामु। ई रोज मनं पढ़ो लिखो ई रेंडिटी संबंधी क्वेश्चन आंसर्स नी क्लास वर्क्स लो रादां। सो पढ़ोस लो वच्चिन क्वेश्चंस, राजेश कहाँ से जा रहा था, राजेश ने सोने के सिक्के को क्या किया, राजा का नाम क्या था, वह कैसा था। अलगे लिखो, किसी पर आक्रमण करना उचित नहीं है, क्यों, राजा का स्वभाव कैसा था, अपने शब्दों में लिखो। ये मोतम टोटल 5 क्वेश्चंस नी रोज मनम चेप्पुकोबोतुन्नाम। ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్ని ఆల్రెడీ మీకు నేను మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది, వాటిని చూసి మీరు క్లాస్ వర్క్స్లో వీటిని ఆన్సర్స్ చేయండి। అట్లాగే ఈరోజుగా పడవలో ఉన్న ఈ 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూడకుండా రాయండి, రేపటికి లిఖోలో ఉన్న 2 క్వశ్చన్స్ని చూడకుండా రాయండి। ఇది మీ హోంవర్క్ ఈరోజు క్లాస్ వర్క్లో మొత్తం 5 క్వశ్చన్స్ రాయాలి। రీడింగ్ వర్క్ వచ్చేసరికి ఈరోజు పడవలో ఉన్న 3 క్వశ్చన్స్, రేపు లిఖోలో ఉన్న 2 క్వశ్చన్స్ రాయండి। ఓకే స్టూడెంట్స్, సో విత్ ఆన్సర్స్ మనం ఈ రోజు చూద్దాము। రాజేష్ కహసే జా రహా తా, రాజేష్ ఎక్కడ నుంచి వెళ్తూ ఉన్నాడు। రాజేష్ జంగల్ సే జా రహా తా, రాజేష్ జంగల్ అడవి, అడవి నుండి వెళ్తూ ఉన్నాడు। రాజేష్ ని సోనే కే సిక్కే కా క్యా కియా, రాజేష్ ఆ గోల్డ్ కాయిన్ ని ఏం చేసాడు। రాజేష్ ని सोने का सिक्का एक मुनि के दिया, राजेश तनक दोरिकिनटुवंटि आ गोल्ड कॉइन नी ओक ऋषि की इच्चारु। एंड थर्ड वन, राजा का नाम क्या था, वो कैसा था, राजगार पेरेंटी अतनि इलांटि वाडु। राजा का नाम सूरसिंह था, राजगार पेरु सूरसिंहुडु। ओ बड़ा घमंडी था, अतनु चाला गर्वपोतु। धनी की लालच में वह पड़ोसी देशों पर आक्रमण करता था। डब्बू యొక్క దురాశ చేత అతను పొరుగున ఉంటున్నటువంటి మిగతా రాజ్యాలు మిగతా దేశాల మీద దండెత్తి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుంటూ ఉంటాడు। ఇది ఆ రాజుగారి యొక్క స్వభావం। ఈ 3 క్వశ్చన్స్ మీరు ఈ రోజు హోంవర్క్ గా రాయాలి। అట్లాగే లిఖోలో ఉన్న 2 క్వశ్చన్స్ ని చూద్దాం। किसी पर आक्रमण करना उचित नहीं है, क्यों, ఎవరినైనా సరే దండెత్తి వెళ్ళడం లేదా ఎవరినైనా ఆక్రమించుకోవాలి అనుకోవడం మంచి పద్ధతి కాదు, ఎందుకని। किसी पर आक्रमण करना या उसे लूटना उचित नहीं है, ఎవరినైనా ఆక్రమించాలనుకున్నా వారి దగ్గర ఉన్నటువంటిది దోచుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు। या एक प्रकार का महा अपराध माना जाता है, ఇది ఒక రకమైనటువంటి పెద్ద సరిదిద్దుకోలేటువంటి పెద్ద తప్పు అవుతుంది। ఇసే అశాంతి ఫలితే హై, ఇలా చేయడం వల్ల ఒకరి దగ్గర నుండి మరొకరు దోచుకోవడం, ఒకరిని మరొకరు ఆక్రమించుకోవడం వల్ల ఎవరికి మనశ్శాంతి అనేటువంటిది కూడా ఉండదు। ఆమ్ లోగోకి ఇసే బడి పరిశాన్ని ఉడాని పడతే హై, చాలా మంది వ్యక్తులు ఈ పద్ధతి ద్వారా ఎంతో టెన్షన్ ఎంతో బాధల్ని అనుభవించవలసి వస్తుంది। అంతే కదా, మన వస్తువు ఎవరు దొంగలించేసారు అనుకో, మన టెన్షన్ వస్తుందా లేదా, బాధ వస్తుందా లేదా, మన స్థలాన్ని గాని మన ఇంటిని గాని ఆక్రమించారు అనుకో, మనకి భయం బాధ వస్తాయి లేదా। సో ఇలాగే ఒకరిది మరొకరు ఆక్రమించుకోవడం అన్న, ఒకరిది మరొకరు దొంగలించుకుంటే దానివల్ల ఎన్నో కష్టాలు బాధలు టెన్షన్లు అనేటువంటివి వస్తాయి। కిసానంకి ఫసలేం బర్బాద్ అవుతాయి। ఇలా అందరిది దోచుకోవడం అనేది మొదలుపెట్టినట్లయితే ఒక రైతు పండించినటువంటి పంట కూడా వృధా అయిపోతుంది। కష్టపడి అతను పండించుకుంటాడు, మరొడు ఎవడో దోచుకుంటాడు। సో ఏదైనా ఇతరుల్ని తీసుకోవడం, ఇతరుల్ని ఆక్రమించడం, ఇతరుల్ని దోచుకోవడం అనేది చాలా పెద్ద తప్పు। రాజక స్వభావ కైసత అపనే శబ్దమే లికియే, రాజుగారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది మీ మాటల్లో చెప్పండి అంటున్నారు। రాజా సురసింహు బహుత్ గమండిత, राजा సూరసింహుడు చాలా గర్వపోతు। ఓ దన్కి లాలసా మే అన్య దేశం పర్ ఆక్రమణ కర్కే ఉన్నే లూటతా తా, అతను డబ్బు మీద ఉన్నటువంటి ఆశతో ఎలాగైనా ఇతరుల దగ్గర ఉన్నటువంటిది దోచుకోవాలి,
మా సొంతం చేసుకోవాలి అనేటువంటి దురాశతో చుట్టూ పొరుగు ఉన్న దేశాల మీద ఆక్రమణ చేసి ఆ రాజ్యాల్లో ఆ దేశాలలో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగలిస్తూ ఉంటాడు. ఉస్మే నైతికత తదా సదాచారిక బోనీ హై, నైతికంగా మనం సంపాదించుకోవాలి, మనం కష్టపడాలి అనేటువంటి విధానం కానీ సత్ప్రవర్తన అనేటువంటిది కానీ ఆయనలో లేదు. అది ఆయన యొక్క స్వభావం. ఒక స్టూడెంట్స్, ఈరోజు మనం 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాము. అండ్ వన్ మోర్ టైమ్ ఐ విల్ రిపీట్ యూ, ఈరోజు పడవలో ఉన్న 3 క్వశ్చన్స్ మీరు చూడకుండా రాయాలి చదువుకొని, లిక్కులో ఉన్న 2 క్వశ్చన్స్ రేపు చూడకుండా రాయాలి. టోటల్గా ఇచ్చినండి 5 క్వశ్చన్స్ని మీరు ఈరోజు క్లాస్ వర్క్లో నోట్ చేయండి. ఆ తర్వాత మరికొన్ని క్వశ్చన్స్ మరొక వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.